హలో ఫుడీస్, నేను మీ మురళీకృష్ణ. వెల్కమ్ టు రాయుడూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే చికెన్ బిర్యానీ రెసిపీ, రెస్టారెంట్ స్టైల్లో దొరికే బిర్యానీని మనం ఇంట్లోనే ఎంతో చక్కగా చేసుకునేలాగా నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. ఈ బిర్యానీ కేవలం హౌస్ వైఫ్సే కాదు, బ్యాచులర్స్ కూడా బిందాస్గా చేసేయచ్చు. మరి ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో, దాని వెనక కథ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో మొత్తాన్ని కూడా మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పిన టేస్ట్ మీకు వస్తుంది. సరే, ఇంకెక్కడ ప్రాసెస్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 500 grams ఆఫ్ చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే పసుపు వేయటం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు తర్వాత 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1/2 కప్ పెరుగు, 500 grams ఆఫ్ రైస్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి చేసిన పేస్ట్ స్క్రీన్ మీద చూపిస్తున్న క్వాంటిటీస్తో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. అలాగే చివరిగా నిమ్మరసం. ఇంకా స్పైసెస్ విషయానికి వస్తే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. ఈ బిర్యానీ మసాలాలు ఇప్పుడు చూపించే క్వాంటిటీ నేను స్పైసెస్ తగ్గించుకుని అందరూ తినే విధంగా చేశానండి. మీరు కనుక స్పైసెస్ నాకు చాలా ఇష్టం అనుకుంటే కనుక మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకొని ప్రతిదీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, కొంచెం అనాసపువ్వు, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1/4 ముక్క జాజికాయ, 1 జాపత్రి, అలాగే చివరిగా 2 మరాఠీ మొగ్గలు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్లో స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా వేసేసుకొని పెట్టుకోండి. ఉప్పు మాత్రం రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వేసిన స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే బాగా ముక్కలకు పట్టి ప్రతి పీస్ తినేటప్పుడు కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. కలపడం పూర్తయిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా 1 గంట పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. అప్పుడే మనకి ముక్కలకు బాగా మసాలా అనేది పట్టి మనం తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న 1/4 కిలో రైస్ని అందులో వేసి అవి మునిగే వరకు వాటర్ పోసి 1 30 నిమిషాల పాటు నానబెట్టండి. చూడండి, ఆ 1 అవర్ పూర్తయింది కదా. ఆ 1 అవర్ పూర్తయిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో 5 లీటర్ల కెపాసిటీ ఉన్న కుక్కర్ని పెట్టుకుని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో కాగనివ్వండి. ఇలా కాగిన ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా వేసి ఒకసారి వేయించండి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 10 నిమిషాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అడుగు ఏదైనా అంటుతున్నట్టు ఏమైనా అనిపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 నిమిషాల పాటు ఈ చికెన్ని మళ్ళీ మనం ఉడికించుకుందాం. 10 నిమిషాలు పూర్తయిన తర్వాత చూసారండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను చికెన్ మ్యారినేట్ చేసింది అందులో వేసినప్పుడు నేను 1 చుక్క వాటర్ కూడా వేయలేదు. కానీ చూసారా, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మనకి అది గ్రేవీలా ఫామ్ అయింది.
ఇప్పుడు ఇలా గ్రేవీ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఆ చికెన్ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పెట్టుకొని చికెన్లో మొత్తం మన రైస్ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో రావాలని చెప్పి నేను మీకు బిర్యానీ రైస్తో చూపిస్తున్నానండి. మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే నార్మల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే రైస్ని తీసుకునేలా ఉంటే ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒకసారి రైస్ని బాగా వాష్ చేసుకొని మీరు డైరెక్ట్గా కర్రీలోకి వేసేయచ్చు. నేను ఇప్పుడు బిర్యానీకి కొంచెం కలర్ తీసుకురావటం కోసం ఫుడ్ కలర్ అనేది యూజ్ చేశానండి. దీన్ని వేసుకోకపోవటం వల్ల టేస్ట్ మార్పు రావటం అనే దానికి ఏ టోకా లేదు. టేస్ట్ అయితే అలానే ఉంటుంది. మీరు వద్దనుకుంటే ఈ ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. అలా కలుపుకుంటేనే మనం వేసిన ఫుడ్ కలర్ మొత్తం కూడా రైస్కి పట్టి ఆ కలర్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఒక నిమిషం పాటు కలిపేసరికి కలర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అయిందో. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ వేసుకుంటానండి. మీరు బిర్యానీ రైస్ తీసుకుంటే కనుక ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అదే నేను మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టే ముందు ఒక చిన్న విషయం అండి, మీ కనుక ఉప్పు సరిపోతుందా లేదా అనేది ఇప్పుడే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే బిర్యానీ తయారైన తర్వాత మనం ఉప్పు కలపడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో అందుకే ఉప్పు ఇప్పుడే బాగా చూసుకొని సరిపోకపోతే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలిపాం కదండి, పైన చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మీరు బిర్యానీ రైస్ తీసుకుంటే 2 విజిల్స్ వేయించుకోండి, రెగ్యులర్ రైస్ తీసుకుంటే కనుక 3 విజిల్స్ వేయించుకోండి. ఇలా 2 విజిల్స్ పూర్తయిన తర్వాత ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను కోసుకొని అందులో సన్నగా తురిమిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులో కమ్మటి పెరుగు మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, బిర్యానీలోకి కావాల్సిన రైతా అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు ఒక క్లాత్ సాయంతో ఫస్ట్ పైన ఉన్న విజిల్ని తీసి తర్వాతే మూత ఓపెన్ చేయండి. చూసారు కదండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. ఒక గరిటె తీసుకొని ఆ చికెన్ బిర్యానీ మొత్తాన్ని కూడా ఒకసారి లైట్గా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలిపేద్దండి, మెతుకు విరిగితే మనం సర్వ్ చేసుకున్నప్పుడు బాగోదన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వావ్, బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ట్రై చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీతో మీరు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మీ కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.